ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డ, అట్లాంటి అడ్డాలో నువ్వెంత చెప్తున్నావుగా, రేపు దమ్ముంటే చెప్తున్నావుగా చంద్రబాబు నాయుడు, నేను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాను, నేను ఏడ పోటీ చేసిన వరకు నువ్వు ఏడ పోటీ చేసినా డిపాజిట్ కోల్పోతావు. అది ఆత్మగురులై వెంకటగిరి చేయి, లేదా హెడ్ క్వార్టర్ నెల్లూరు నగరానికన్నా రా, నీ ఓటమి తథ్యం. కాబట్టి ఈసారి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి కానీ ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఇట్లా కూడా సమాధానం చెప్పాల్సిన, నీ 5 సంవత్సరాల 8 సంవత్సరాల మంత్రిగా ఇరిగేషన్కి సంబంధించి నువ్వు ఎందుకు సంగం బ్యారేజ్ను పూర్తి చేయలేదు, ఎందుకు నెల్లూరు బ్యారేజ్ను పూర్తి నువ్వు చేయలేదు? 5 సంవత్సరాల టైం ఇచ్చారు కదా, 5 ఇయర్స్. అయ్యా లోకేశం, మీ నాయన కూడా 3 సార్లు వచ్చాడు అడిగి, 5 ఇయర్స్. కరోనా ఉన్నా నేను 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనానే ఉన్నింది, అయినా ఇక్కడ 2 బ్యారేజీలు పూర్తి చేసాం, దాదాపు 1300 కోట్లు లైనింగ్కి పిలిచాం, కోవూరులో 200 కోట్లకు పిలిచాం, నెల్లూరు నగరంలో 300 కోట్లు లైనింగ్కి పిలిచాం, దాదాపు 3000 పైగా కోట్ల రూపాయలు నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో ఈరోజు వర్క్స్ పిలవటం జరిగింది. సంపూర్ణంగా 2 కార్లు దాదాపు రైతులకి పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. కాబట్టి ఈసారి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలో పెద్దోళ్ళవి, వయస్సు పెరిగిపోయింది, జాగ్రత్తగా మాట్లాడమని తెలియజేస్తాను. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు, 3 పోతే ఖాళీ అయిపోయినట్టు, 7 మంది ఉన్నాం కదా. ఆయన పోతే అందరు పోయినట్ట. కొంత పరకలు కలుపు మొక్కలు ఉంటారన్నమాట పొలంలో, అక్కడక్కడ కలుపు ఉంటుంది, ఆ కలుపు వాళ్ళు పోలా, మేము పెరికేసాం. అర్థమైందా? సిగ్గు లేకుండా 7 ఉండి అట్టు చేస్తుంటే పెరికాడు పారేసాం అంతే, ఆ కలుపుని వాళ్ళు పోలా, మేము పారేసాం. వేస్ట్ స్క్రాప్ని తీసి, ఇది స్క్రాప్ అని తీసి మూల పడేసాం. అది గురుస్వామి, నిన్నో మొన్న ఒక పోస్ట్ చూశారు లేదో, లోపల ఒక టైట్ బ్యాండ్ వేసుకుని నడుస్తున్నాడు అనేది చూసినారా? వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో చూడలే మీరు? ఏదో ఒక బ్యాండ్ ఉంటుందంట, కంప్రెషన్ బ్యాండ్. సో మన బాడీని ఏదో కంప్రెస్ చేసేటట్టు ఇన్నర్ బ్యాండ్, సమ్ ఆర్థో బ్యాండ్ అది వేసుకొని తిరుగుతున్నాడు మనోడు, ఎందుకంటే తడిసిపోతే బయటకు రాకూడదు కదా. ఆయన చూస్తే ఎవరు తడుస్తుంది అన్న. ఏమని, ఏం మారిపోయింది? నిజంగా మాలో ఉన్న కలుపు, మాలో ఉన్న చెత్తని తీసి పారేసాం, అదే మార్పు. మాకు మంచి జరిగింది, దరిద్రులు మా పక్క నుండి పొడి చేయకన్నా తీసాడు పారేసాం, మేము పారేసాం, వాళ్ళు తీసుకు ఎవరు పోలా, అది మేము ఇది స్క్రాప్ రా తీసి పారేయండి అన్నాం. ఓ నా మీటింగ్ చూసినారా మీరు బాగానా? దాంట్లో ఒకటి సంబంధించి ఒకటి వస్తా అంటే బాహుబలి బల్లాల దేవు అటు ఇది అని చెప్పినప్పుడు నా మీటింగ్లో ఎక్కువ కూడా నేను నారాయణ గారు పోటీ చేస్తున్నారు అని అని కొంతమంది నారాయణ గారు వస్తారు అది ఇది పోటీ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడినా ఎక్కువ. మీరు చూస్తే దాంట్లో సంబంధించి నారాయణ గారికి హెల్త్ బాగాలేదు కదా, మళ్ళీ ఈయన పోటీ చేయకుండా పోతాడేమో అని చెప్పి ఆయన కూతుర్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. అర్థమైందా? సో పదం బాగుంటుంది కదా, బాహుబలిలో బాహులు అన్నప్పుడు మళ్ళీ కింద పెట్టాం కాబట్టి ఆయన కూతుర్ని ఏమో ఆ రాజమాతను తెచ్చుకుంటున్నారేమో అన్నది ఆ కాంటెక్స్ట్లో అట్లా వదిలేము. ఏ దాంట్లో ఏమైనా తేడా ఉందా? లేదే. సీ అది ఎవరి ఉద్దేశంలో ఉంటే అది, నా ఆలోచన విధానం మీరు బాగా గమనిస్తే 10 సార్లు చెప్పినాయా, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఏదో కటింగ్ చేసుకుని పైన ఉన్నాడు, అవునా కాదా? మీ అందరికీ కూడా తెలుసు ఆయన కాబట్టి ఆయన కూతురు ఏదో పోటీ చేస్తుంది అనేది ఒక చర్చ అందరిలో ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఉన్నప్పుడు ఎవడు ప్రయత్నాలు ఒకటి చేసుకుంటాడు కదా, ఆయన పోటీ చేయడము, ఆయన కూతురునైనా తీసుకొచ్చి పెడదాము, ఆయన అందుబాటులోకి పెడతామో అనేది ఒక ఆరాటం ఉంటుంది కదా. ఆ ఆరాటం పడుతున్నారా కొందరు అని చెప్పిన, అట్లాంటప్పుడు ఒక మంచి కథ చెప్పినాడు బాహుబలి బల్లాల అని చెప్పినప్పుడు మనం వేరే పేరు చెప్తే బాగుండదు కాబట్టి ఆ విధంగా కాంటెక్స్ట్లో ఆ రాజమాత కోసం అయ్యా అని చెప్పిన, అంతే. దాంట్లో ఏముంది దాని సరే అంతే కదా. అంటే మొత్తం వినకుండా మీరు అశ్వత్థామహత గుంజర అదొకటి దాన్ని తీసుకొచ్చి అది ఎవడు మీరు విపరీత అర్థాలు తీసుకొచ్చి ఇంకో పుడతడు పూస్తే నేనేం చేసేది, అవునా కదా? నా అర్థం అది, దట్ ఈస్ వాస్
నా కాన్సెప్ట్ అది. అది ఎవరో నేను చెప్పేసే కదా, అది ఎవరో అనేది వాళ్ళు తెలుసుకోవాలి. నే ఎవరెవరు అనుకుంది నిన్న పేర్లు నేనేముంది పేర్లు కార్యకర్తలతో రేపు మనం ఎన్నికలు ఏ విధంగా వెళ్ళాలి, మనం ఎన్ని ఎన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, మనం ఏ విధంగా రెడీ అవ్వాల్సి వస్తుంది అనే దాని మీదే నేను పెట్టా. అంతమించి ఇంకేం లేదు. ఇట్ వాజ్ అన్ ఎమోషనల్, నేను నా కార్యకర్తల మధ్య రకరకాలు ఉన్న దీంట్లో నా బాధను పంచుకుంటూ మనం ఎన్నికల్లో నా పొరపాట్లు కూడా ఎన్నికల రాజకీయాలలో అధికారంకి వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నప్పుడు ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది, పంచుకుంటాం. బాధపడినప్పుడు కోపపడినప్పుడు అలుగుతారు, అలిగినప్పుడు కలుపుకుంటాం. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు బాధలు పంచుకొని ముందుకు వెళ్తాం. సో ఆ విధంగా ఇంకా నుంచి మనం స్పీడప్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది, మనకి టైం కూడా ఉంది కాబట్టి ఇంకా నుంచి మనం జాకప్ అవ్వాలన్న దాంట్లో నా కార్యకర్తలకు సంబంధించి నేను మాట్లాడుకునేది. నేను ఎక్కడ మీరు పత్రికా విలేకరులకి నేను పిలిచి ప్రెస్ మీట్ లాగా పెట్టి నేనేం చెప్పలేదు కదా. ఇప్పుడు రామ్నారాయణ గారిని మాట్లాడాను, లోకేష్ని మాట్లాడాను, డైరెక్ట్గానే కదా మాట్లాడాను. సో ఆ కాంటెక్స్ట్లో కొన్ని తమాషాలు పడతాం, కొన్ని సరదాలు పడతాం, కొన్ని ఒక ఫ్యామిలీతో మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుంటాం. ఆ కాంటెక్స్ట్లో కొన్ని కొన్ని జరుగుతుంటాయి, సరదాగా జరిగినప్పుడు. అంతే, దాని మించి దీన్ని తీసుకొచ్చి ఇంకొకరిని మీ ఆలోచనలు మీ ఇల్యూషన్లకు నా మీద రుద్దితే నేను గది గది బాధ్యుడిని. చెప్పేసే కదా బా క్లారిటీగా, మళ్ళీ ఇంకా 100 సార్లు చెప్పాలి. మీ ఆలోచన నాకు అనవసరం, ఎవరైనా కానీ నా ఆలోచన మీద మీరు ఏందని అడిగారు, నా ఆలోచన నేను చెప్పిన, నా ఆలోచన కాదు ఇది మీ ఆలోచన కాదంటే ఇంకా నేనే చెప్పేది ఏముంది. మీకు 100 ఆలోచనలు పెట్టుకొని నన్ను అడగకూడదబ్బా, నా ఆలోచన ఇది. నా ఒక ప్రక్రియలో నేను మాట్లాడుతూ ఆయనే పోటీ చేయాలనుకున్నా, ఆయన ఆరోగ్యం బాగాలేదు అని చెప్పినప్పుడు ఏమనుకుంటాడు, ఇంకా ఆయన కూతురేనా? అది అందరిలో ఉంది, మీ అందరికీ కూడా తెలుసు. ఎడన్న విలేకరులు అందరూ తెలీదా ఆయన కాబట్టి ఆయన కూతురు పోటీ చేస్తున్నారు అనే విషయం మీకు తెలీదా? ఇదేమైనా దాపరికం ఉందా? ఆయన పాపం లేకపోతే ఒక ఫ్లోలో ఉన్నప్పుడు వాళ్ళ వాహనం కూడా తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారా అని చెప్పాను. సార్, 24లో మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? చెప్పాను కదబ్బా, నేను గెలుస్తాను నమ్మకం.